మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు అమలు చేస్తున్న చేప పిల్లలు రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం వైరాలు అభాస పాలవుతోంది మత్స్యకారులు ఆరోపించారు. మత్స్యశాఖ అధికారులు కాంట్రాక్టర్ కుమ్మకై నాణ్యత లేని చేప పిల్లను వైరా రిజర్వాయర్లో విడుదల చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా లక్షలాది పిల్లలను విడుదల చేస్తున్నామని ప్రకటిస్తూ కేవలం వేల సంఖ్యలోనే పిల్లల రిజర్వాయర్లలో విడుదల చేస్తున్నారని ఆరోపించారు. నాణ్యత లేని రొయ్య పిల్లలను తీసుకువచ్చి వైరా రిజర్వాయర్లో పోసేందుకు ఎమ్మెల్యే రాముల నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రయత్నిస్తున్నారని స్థానిక మత్స్యకారులు మూకుమ్మడిగా అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఇచ్చారు పులుసు కారు వైరు మాకు ఇచ్చారు గోదావరి వైరా చెరువులో రొయ్య పిల్లలు పోతామని కేసీఆర్ ద్వారా మాకు ఐసుకట్టలాగా మంచిగా డబ్బులు కట్టలు టెండర్లు వేసుకున్న వాళ్ళకి ఇస్తాడు. కానీ ఈ టెండర్లు వేసుకున్న వారు ఏం చేస్తున్నారంటే మధ్యలో బ్లూ స్కామ్ రొయ్యలు అని చెప్పి ఆడ మత్స్యకి 4 రొయ్యలు పంపిస్తున్నారు. మిగతావి గోదావరి స్కామ్ అని తెచ్చి ఇళ్ళ పోతున్నారు. ఇదో పెద్ద స్కామ్ అయింది. మాకు ఇచ్చేది 7 లక్షల 18 వేల రొయ్య పిల్లలు వస్తే ఇప్పుడు వచ్చింది 3 లక్షల సెలవు 4 లక్షలు ఉంటాయి ఎల్లో. ఇక మళ్ళీ ఈ పోసి పోతారు మళ్ళీ మాకు కంటి కవ్వుపడరు. ఇది 3 సంవత్సరాల నుంచి వైరా రిజర్వాయర్ లో నడుస్తున్న పెద్ద స్కామ్ ఇది. ఎట్లాంటి స్కామ్ ని మేము అరికట్టడానికి మేము గట్టిగా అడిగితే మీకు ఇష్టం ఉంటే పోసుకోండి లేకపోతే రిజెక్ట్ చేస్తాం అంటున్నారు. పోతున్నారు తప్ప మా చెరువులో పోసింది లేదు, మేము బాగుపడ్డది లేదు, తిన్నది లేదు. ఆ కేసీఆర్ గారు ఇచ్చిన రొయ్య పిల్లలు మాత్రానికి మాకు పోతాన్ని మేము ఆశతోనే ఎదురు చూస్తున్నాం. కానీ మా చెరువులో పోయకుండా ఇంత దరారు మోసం చేస్తున్నారు మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు. మరి ఈ స్కామ్ ఎవరు చేస్తున్నారో మాకు అంతూ చెక్కటం లేదని మేము కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కూడా ట్విట్టర్ లో పెడదామని ఈ స్కామ్ గురించి ట్విట్టర్ లో పెడదామని మేము చూస్తున్నాం. అధికారులు వచ్చాక అధికారులు వతాసు బలికి మమ్మల్ని అతని దగ్గర కూడా రానియకుండా ఆ పిల్లలు చిన్నపిల్లలు తీసుకొచ్చి మరి వారికి కొమ్మక్కయ్యారో ఎవరికి కొమ్మక్కయ్యారో మాకైతే తెలియదు. కానీ మరి పిల్లలైతే ఈ 7 లక్షల 18 వేలు అని వచ్చే పిల్లల్ని 3 లక్షలు కూడా లేవు వాటిలో సన్న చీడు అయ్యాయి గురకలేదంటే అయ్యి ఆ పిల్లలు తీసుకొచ్చి పోయినా ఎందుకు మేము డబ్బులు పెట్టి వలలు పరుక్కొని ఈ బడుగు బలహీన వర్గాల మత్స్య శాఖ సభ్యులు మేము గడిగినప్పుడల్లా చూపించం ఇవన్నీ ఇక్కడ అధికారులు ఎంత చూపిస్తున్నారు మాట్లాడితే రావంటున్నారు ఎనికి పంపుతూ అంటున్నారు ఎనికి పంపితే అసలే రావు. గత 3 సంవత్సరాల నుంచి అంటే ఎనికి పోతూనే రాటలేదు. వైరా చెరువులో రొయ్య పిల్లలు పోతామని కేసీఆర్ ద్వారా మాకు ఐసుకట్టలాగా మంచిగా డబ్బులు కట్టలు టెండర్లు వేసుకున్న వాళ్ళకి ఇస్తాడు. కానీ ఈ టెండర్లు వేసుకున్న వారు ఏం చేస్తున్నారంటే మధ్యలో బ్లూ స్కామ్ రొయ్యలు అని చెప్పి ఆడ మత్స్యకి 4 రొయ్యలు పంపిస్తున్నారు మిగతావి గోదావరి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.